పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిలువలో ఆ ఘోర కల్వరిలో మా కొరకై సిలువలో వ్రేలాడిన యేసయ్యా, నీకే మా ఆరాధనా. ఈ మూడు రోజులు అనగా నిన్న శుక్రవారం, ఈరోజు యేసు సిలువ మహోత్సవం, రేపటి దినం వ్యాకుల మాత పండుగ సందర్భంగా మూడు రకమైనటువంటి ఆశీర్వాదములు మీ మీద రావాలని ఆశతో ప్రార్థించుకోండి. ఎస్టర్డే ఫ్రైడే అండ్ టుడే ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద క్రాస్ అండ్ టుమారో మదర్ ఆఫ్ సారో, తో ఇట్ ఈస్ సండే, వీ షాల్ సెలబ్రేట్ ఇట్ ఇన్ ది ఆఫ్టర్నూన్. రేపటి దినం ఆదివారమైన మన వ్యాకుల మాత పండుగగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేకం ప్రార్థిస్తాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. జోస్ఫిన్కి రూమటాలజీ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన యొక్క సాక్ష్యాన్ని ఇలా పంచుతూ ఉన్నారు. సెప్టెంబర్ 10వ తేదీన మను మరియు సుధా చిత్రకూటికి యుఎస్ఏలో లియా వీసా కొరకు ప్రయాణం చేస్తుండగా పెద్ద యాక్సిడెంట్కు గురి అయ్యాయి. కానీ దేవుడు మమ్మలను అద్భుత రీతిలో కీడుల నుండి కాపాడారు. సెప్టెంబర్ 11న ఫాదర్ సిరిల్ గారు కరుణ జపమాల సమయంలో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు. ఈ యాక్సిడెంట్ నుంచి కాపాడిన దేవునికి స్తుతి కలుగునుగాక అంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మను సుధా. ముందు రోజు జరిగిన దాన్ని నెక్స్ట్ రోజు దేవుడు నా ద్వారా మాట్లాడాడు. అలాగే అనేక మంది ప్రవచనం కోసం వచ్చి ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మీ ఇంటిలో జరిగిన అద్భుతాలు జరగాలని ప్రార్థిస్తున్నాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా స్నేహిత జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం. ఏరువా మర్రెడ్డి స్వాతిలపై దేవుని దీవెనల కొరకు, పి ప్రతాప్ రెడ్డి, నిర్మల మరియు స్రవంతి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి ప్రతాప్ రెడ్డి, నిర్మల, స్రవంతి, స్వాతి, ఏరువా స్నేహిత, నీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. జి బాలనితి యుఎస్ఏలో నూతన గృహప్రవేశం చేస్తుండగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వేరే దేశాలలో కూడా ఇలాంటి బిడ్డలను దీవిస్తున్నందులకు ఈ దేవునికి స్తోత్రం. ఇంకొక సాక్ష్యం ఈ వ్యక్తి ఇలా రాస్తుంది. నా పేరు వ్యాకుల మేరీ. నాకు 3 సార్లు కడుపులో విపరీతమైన నొప్పి రావడం వలన స్కానింగ్ చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి అని అన్నారు. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్నాను. ఒకరోజు ఫాదర్ సిరిల్ గారు వ్యాకుల మేరీ అని నన్ను పేరు పెట్టి పిలిచి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అని పలికారు. ఆ రోజు నుండి ఇంతవరకు నాకు ఏ నొప్పి రాలేదు. ఈరోజు తన యొక్క జన్మదినోత్సవం, ఆ బిడ్డను దేవుడి అద్భుత రీతిగా దీవిస్తున్నందులకై, పేరు పెట్టి పిలిచినందులకై ఈ జన్మదినోత్సవంగా శుభాకాంక్షలు. అలాగే ఇంగ్లీష్ వడకాన్ని ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలపై దేవుని యొక్క దీవెనలు కలిగించమని, రేపటి దినం యువతి యువకులందరూ సమావేశమై ప్రార్థిస్తున్న ఆదివార ప్రార్థనను, ఇక్కడ ఆదివారం వస్తున్న భక్తులందరినీ ప్రభు ఆశీర్వించాలని, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్ని దీవించాలని సిలువ వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెల్లువికి ప్రవగించినది, జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నా. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నా. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. అందరూ పరలోకం వైపు చూస్తూ దేవుని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడినవారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునిక మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పాన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్గమకాండం మరి ముఖ్యంగా యోహాను సువార్తలో 3:14 మోషే ఆనాడు పాము కరిచిన వాళ్ళకు ఆనాడు లోహ సర్పమును ఆ కర్ర మీద పైకి చూపిస్తూ ఆ దాన్ని చూసిన వాళ్ళందరూ బ్రతికారు. అలాగే యేసుప్రభు పైకెత్తబడినప్పుడు అందరూ ఆకర్షింపబడతారని రక్షింపబడతారని మోషే కాలంలో సర్పము ఈ లోకాలంలో సిలువ ఆ దాని వైపు చూస్తూ ప్రార్థించే ప్రార్థన సిలువ మహోత్సవం. దీని గురించి ఎందుకు మహోత్సవముగా మారిందని తర్వాత మనం చదువుకుందాం. మొదటి గుర్తులో 1 పేతురు 2:22 ఆయన ఎట్టి పాపము చేయలేదు, ఆయన నోటి వెంట ఎన్నడూ అసత్యము రాలేదు. అయినా నేరము చేయని ఆయన మీద ఘోర పాపులైన మన పాపములు మోపబడినది. యోహాను 19:17 యేసు సిలువను మోసుకొని కపాలము స్థలమునకు వెళ్ళెను. కీర్తన 129:3 వారు నా వీపును పొలము వలె దున్ని దాని మీద పొడవైన చాలు వేసిరి. యు సి, వి ఆర్ రిమెంబరింగ్ జీసస్ బికాస్ ఆన్ ద క్రాస్ దో హీ వాస్ నాట్ విత్ సిన్, గిల్ట్లెస్, సిన్లెస్, బట్ ఆల్ అవర్ సిన్స్ వర్ ప్లేస్డ్ ఆన్ హిమ్. అండ్ దాట్స్ వాట్ వి ఓన్ పీటర్ 2:22, జాన్ 19:17 అండ్ సామ్ 129:3 వి రీడ్ అబౌట్ ఇట్. దే ప్లౌడ్ ఇస్ బ్యాక్ ఆన్ ద క్రాస్ హీ వెంట్ త్రూ సచ్ ఎ గ్రేట్ పెయిన్. దీన్ని తలంచి ఈరోజు పండుగ జరుపుతున్నాం. మనకు పండుగ, ఆయనకి వేదన, దుఃఖము, శ్రమ. దాని వైపు చూస్తూ మన శ్రమలన్నిటికీ పరిష్కారం పొందుదాం, పాడుదాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. బలియైన యేసయ్యా, బలియైన
వెలియైనా యేసయ్యా, బలియైనా యేసయ్యా, నీలు వెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నీలు వెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, భారమైన సిలువ మోయలేక మోసావు, భారమైన సిలువ పోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చే నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చే నీ సుందర దేహమునే, తడితేను నీ తనునే రుదిరంబు ధారలే, తడిపేను నీ తనువునే రుదిరంబు ధారలే. సిలువలో ఆ సిలువలో నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి మరి పవిత్ర శుక్రవారం సిలువను గురువులు పట్టుకొని ఇలా ప్రార్థిస్తారు, ఇదిగో సిలువ మరణం, దీని అందే లోకరక్షకుడు వ్రేలాడేను. అందరూ ఆ టైంలో చెప్పే ప్రత్యుత్తరం రెండు, అందరము దానిని ఆరాధించు. మరొకసారి ఈ సంవత్సర మధ్య భాగంలో దేవుడు మొన్ననే అమ్మ మరియ తల్లి పండుగ, రేపు వ్యాకుల మాత పండుగ, యేసు సిలువను మనకు మరొకసారి చూపిస్తూ మరువద్దు నా ప్రేమను అని చెప్పే పండుగ మనం జరుపుతున్నాం. దీని వెనుక గొప్ప రహస్యం ఉంది. ఆ చరిత్రను నెక్స్ట్ గుర్తులో మనం ధ్యానిస్తాం.
యెషయా గ్రంథం 53:7 దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో వహించను, పల్లెత్తు మాట అనడయ్యను. అతడు వధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలను, ఉన్ని కత్తరింపబడు గొర్రె పిల్లవలను మౌనముగా ఉండెను, కానీ నోరు తెరవలేదు. హీ వాస్ టేకన్ లైక్ ద ల్యామ్ దట్ ఇస్ టు బి స్లాటర్డ్, బట్ హీ డి నాట్ ఈవెన్ స్పీక్ వన్ వర్డ్, హీ వాస్ సైలెంట్. ఒకవేళ మాట్లాడి ఉంటే ఎందుకు నన్ను తిడతారు, ఎందుకు నన్ను కొడతారు అని అడిగి ఉంటే మనలో అందరు నశించిపోయేవాళ్ళం. మౌనముగా ఉండిపోయాడు. హీ పోర్ ఎవ్రీథింగ్ ఇన్ సైలెన్స్ ఫర్ అస్. ఐసయా 53:7 టు డిఫెండ్ అస్. పాడుదాం. వద్దకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌని అయ్యావే నా తరఫునని పాడే సిలువ ఆరాధన. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నీలువెల్లనలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే, వదకు సిద్ధమైన గొర్రె సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎందుకు ఈరోజు మనం సిలువ మహోత్సవం కొనియాడుతూ ఉన్నాం? దీని గురించి కొన్ని విషయాలను ఈరోజు ధ్యానించుకుందాం. ఓఆర్ వి సెలబ్రేటింగ్ ది ఎక్సాల్టేషన్ ఆఫ్ ద క్రాస్. మొదటిగా 312 నుంచి 337 క్రీస్తు శకం ఆ రోజులలో పరిపాలించినటువంటి ఒక రాజు కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి రోమ్ నగరంలో, ఆయన తల్లి పేరు హెలేనా. ఆమెకి దేవుడు ఒక వరమని ఇచ్చాడు. అది ఏమిటంటే, రోజు తన జీవితంలో ఇలా అనుకుంటూ ప్రార్థన చేసింది. ఆమె పవిత్ర యెరూషలేములో యూదులను క్రైస్తవులను ప్రోగు చేసి క్రీస్తు మోసిన సిలువ కోసం వెదకించిందంట. ఒకచోట 3 సిలువలు లభించాయని చరిత్ర చెప్తుంది. ఆ ఒక్క సిలువను మృత్యు శరీరానికి తాకించి, ఆ మృత్యు శరీరాన్ని తాకిన వెంటనే అది సజీవకుడుగా అసలైన సిలువ అప్పుడు తెలిసిందంట. మృత్యు శరీరాన్ని ఒక సిలువను తాకినప్పుడు ఆ మృత్యు శరీరం సజీవంగా లేపబడినప్పుడు అది యేసుప్రభు సిలువ అని గుర్తించారంట. సచ్ ఎ వండర్ఫుల్ లేడీ అండ్ హర్ సన్ కాన్స్టాంటిన్ ది ఎంపరర్, మదర్ హెలేనా, ఇట్ ఈస్ దేర్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ద రియల్ క్రాస్ వేర్ జీసస్ క్యారీడ్. దే వర్ సర్చింగ్ విత్ జూస్ అండ్ క్రిస్టియన్స్ ఇన్ ఎ ప్లేస్. దే ఫౌండ్ 3 క్రాసెస్ అండ్ వన్ ఆఫ్ దాట్ వెన్ ఇట్ టచ్డ్ ద డెడ్ బాడీ ఆఫ్ సంబడీ దట్ పర్సన్ బికేమ్ అలైవ్ అండ్ దట్ ఈస్ వై దే రికగ్నైజ్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ జీసస్ క్యారీడ్ ద క్రాస్ అండ్ దట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ జీసస్. అందుకే క్రీస్తు శకం 320 September 14 ఇది జరిగింది. కావున ఈరోజు September 14 మనం ఈ పండుగను కొనియాడుతున్నాం. ఇట్ వాస్ ఫౌండ్ అవుట్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ జీసస్ 320 ఇన్ ద ఇయర్ అండ్ ఎగ్జాక్ట్లీ September 14 టుడే దిస్ పర్టికులర్ ఫౌండింగ్ వాస్ టేకింగ్ ప్లేస్. దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీస్ట్ డే. రండి మనమందరం కలిసి ఆ సిలువ దగ్గరికి వెళదాం. సిలువ నుండి వెలువడే ప్రతి ఒక్క వరప్రసాదమును పొందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. 2 Corinthians 5:21 క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తము ఆయనను పాపముగా చేశాడు. జీసస్ వాస్ గిల్ట్లెస్ సిన్లెస్ బట్ హీ మేడ్ ఇన్ అవర్ ప్లేస్ సిన్ ఫుల్ ఫర్ అవర్ సేక్. Galatians 1:4 మన పాపము కొరకు క్రీస్తు ఆత్మార్పణ చేసుకొని ఫర్ అవర్ సేక్ జీసస్ ఆఫర్డ్ హిస్ బాడీ. Galatians 1:4, 2 Corinthians 5:21 అండ్ బై హిస్ బ్లడ్ వి ఆర్ వాష్డ్ అండ్ క్లెన్స్డ్. సిలువలో కాచిన రక్తం మనల్ని కడుగొనుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. సిలువ మనకు కనిపించునుగాక. ఆమేన్. సిలువ నుండి కారిపడిన రక్తం మన మీద ప్రోక్షింపబడునుగాక. ఆమేన్. నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసెనే. నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసెనే. నాదు దోషమే నిన్ను అణు అణువున హింసించెనే. నాదు దోషమే నిన్ను అణు అణువున హింసించెనే. నీవు కాచిన
రక్షణకాధారం నీవు కాల్చిన రక్తధారలే నా రక్షణకాధారం శిలువలో చేరేదను విరిగిన హృదయముతో శిలువలో చేరేదను విరిగిన హృదయముతో శిలువలో ఆ శిలువలో గ్యారంటీ కార్డు ఇచ్చాడు ప్రభు మన కోసం సిలువను మోసి పాపములు తొలగిపోవడంగా కానీ ఆశించాడు. పాపశాపములు తొలగిపోయి ఈ రోజు నుండి గొప్ప గొప్ప దీవెనలు మీ అందరికీ ప్రపంచంలో దీన్ని విశ్వసించే వారందరికీ జరుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిదా నీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేద్దాం. గడిచిన 2 రోజులు మీలో ఎంతమంది చూస్తున్నారో అటు తిరుపతి ఘాట్స్లో, ఇటువైపు చిత్తూరు అటు సైడ్ ఘాట్స్లో మరి ఎంతమంది చనిపోయారు. అక్కడేమో ఒక లారీ ఆగక బెంగళూరు నుంచి వచ్చినటువంటి లారీ ఇనుముతో అంత వెయిట్ ఎక్కువగా వెయిట్తో వచ్చినటువంటి లారీ అది బ్రేక్ ఆగక ఒక కారు మీదకి వెళ్ళిపోయి కారు దాని కింద నలిగిపోయి ఆ టమాటా అవన్నీ తీసుకొచ్చినటువంటి ఎలాంటిది అదేమో టమాటా మోసుకొచ్చినటువంటి ఆ లారీ దాని క్రింద ఒకరు తప్ప అందరు చనిపోయారని వింటున్నాం. అలాగే ఇటు సైడు ఇటు చిత్తూరు సైడు నిన్న 2 లారీలు ఒక్క బస్సు మీద అది ఢీకొని తర్వాత ముందు ఉన్నటువంటి డ్రైవర్ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ 8 మంది చనిపోయారని తర్వాత చాలామంది గాయపడ్డారని ఒక స్త్రీ అయితే మెదడు ఒక సైడ్ బయట కనిపించిందంట. అలా ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మన ప్రార్థన సరిపోలేదో అని అనిపిస్తుంది. అందరూ మన బిడ్డలే. ఒకవైపు ఇటు వరదలు అటు సైడు ఇన్ని బాధలు ఇవన్నీ మనకు జరగకుండా దేవుడు కాపాడని సంతోషంగా కూర్చుంటే చాలదు. ఈ బాధ మనం అర్థం చేసుకుని వాళ్ళ కోసం ప్రార్థించుటం. అందుకే రోజు సమర్పించుకుంటున్నాం. మన దేవుడు కాపాడుతున్నాడు. అందరినీ కాపాడాలని ప్రార్థిస్తాము. యేసు సిలువ క్రింద ఈ ప్రపంచమంతా వచ్చేటట్టు ప్రభుని ప్రార్థించుకుందాం. సో మెనీ యాక్సిడెంట్స్ దీస్ డేస్. ఐ వాజ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు. వన్ సైడ్ తిరుపతి ఘాట్స్, అనదర్ సైడ్ చిత్తూరు సైడ్. హౌ మెనీ డెత్స్ అండ్ హౌ మెనీ ఇంజరీస్, యాక్సిడెంట్స్. లెట్ అస్ ప్రే గాడ్ మే ప్రొటెక్టర్స్. మనం కూడా అనేక ప్రయాణంలో ఉంటాం. వచ్చే వారంలో కూడా అనేక ప్రోగ్రామ్ ఇటు అటు ఉన్నాయి. అన్నిటి కోసం ప్రార్థించుకుందాం. అందరూ ప్రార్థిస్తాం.
ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నా ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును సకల కీడుల నుండి కాపాడునుగాక దివ్య వాక్య కేంద్రమును భద్రంగా కాపాడునుగాక దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందరుగాక ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను Jesus, I trust in you. Unita Faustina Magara. Maa koraku prarthinchandi. Saint Faustina. Pray for us. Priyamaina sagodari sagodullara, nalugu gurtulo manam dhyanamuto prarthana cheddam. Yesu Prabhu dahamuto unnanani yechadu Yohanu 19:28. Neeku naaku anni baagundarani ayana dahamulo edustu unnadu. ఆయన తప్పిక మనందరికీ బాధలు తొలగిపోవాలని రోగములు తొలగిపోవాలని మనం భద్రంగా ఉండాలని కానీ ఇన్ని కీడులు జరుగుతున్నాయి కదా అందుకే సైతాన్ని బంధించి ఆయన దాహం మనందరికీ విడుదలను దయచేయమని ప్రార్థించుకుందాం. యోహాను 19:28 జాన్ 19:28 జీసస్ క్రైడ్ అవుట్ అండ్ సెడ్ ఐఎమ్ థర్స్టీ. ఆ యేసుప్రభు మళ్ళా 23వ అధ్యాయంలో లూకాసు వార్తలో తండ్రి వీరి చేయుదున్నది ఏమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుమ్ము అని ప్రార్థించారు. లూక్ 23:34 జీసస్ ప్రేయిడ్ ఫాదర్ ప్లీజ్ ఫర్గివ్ దమ్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఇంత ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఇన్ని కీడులు ఇవన్నీ ఆగిపోయి అందరూ బాగుండే రోజుల కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తామా పాడదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా అందరికీ లింగను పంపండి. యేసు సిలువ మహోత్సవం వారి ఇండ్లలో స్మరించే రోజు ఇది. సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో ప్రేరాడిన యేసయ్య. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వేలాడిన యేసయ్య. దాహముతో ఉన్నానని నా కొరకై ఏడ్చితివా తండ్రి వీరిని మన్నించుమని మాకై సిలువలో వేడితివా. తండ్రి వీరిని మన్నించుమని మాకై సిలువలో ఏడ్చితివా. ఎందుకింద ప్రేమ యేసయ్య నిజమైన పాపి నాపై ఎందుకింద ప్రేమ యేసయ్య నిజమైన పాపి నాపై.
ప్రేమించి నీ రుణం తీర్చెదను యేసయ్యా, ప్రేమించి నీ రుణం తీర్చెదను యేసయ్యా. సిలువలో ఆ గోరె కల్వరిలో మన దప్పికలన్నీ తీర్చుటకై ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా కొరకై అద్భుతాల కోసం వేచి ఉన్న ప్రజలపై దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విపత్తులకు గురి అయి ఆసుపత్రిలో అడ్మిట్ చేయబడిన వారిని మరణించిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వరద బాధల వలన ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన డిఎంఐ 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రభువా మేము సాక్ష్యం చెప్పే రోజులు రావాలని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా సిలువను మోయలేకపోతున్నామని విలపిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ప్రార్థనలు కోరుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన కోరుతున్న అనేక మంది ఏడ్పులతో ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. నిత్య పిదా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ హెలన జీవించినటువంటి భవనం తర్వాత ఒక పెద్ద దేవాలయంగా నిర్మింపబడింది. తర్వాత పవిత్ర శిలువ చిన్న చిన్న చముకలుగా చేసి ప్రపంచంలో ఎక్కడెక్కడ బృహ దేవాలయం అంటే బసిలిక ఉన్నాయో అక్కడ అందరూ భద్రపరచరని చరిత్ర చెప్తుంది. తర్వాత ఈ చిన్న లోహపు సిలువలోకి ఉండగానే వాళ్ళు మఠాధిపతులు కొంతమంది పెద్దలు దాన్ని ఉంగరంలాగా ధరించడానికి కూడా కొన్ని ఆ చిన్న మొక్కలు వాడబడుతుంది. అలాగే జరుగుతుంటే మంచిగా జరుగుతుంటే 365వ సంవత్సరం పర్షియా రాజు, ఈరోజు ఈరాన్, 614వ సంవత్సరంలో ఆయన వచ్చేసి ఆ పెద్ద సైన్యముతో దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించి ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్వరూపాలన్నిటి వినాశనం చేసి అడ్డు వచ్చిన క్రైస్తవులు 90,000 మంది అంటారు వారందరినీ పొట్టన పెట్టుకున్నాడని చరిత్ర చెప్తుంది. సి పర్షియన్ కింగ్ కేమ్ అండ్ డిస్ట్రాయిడ్ ఆల్ ద చర్చెస్ అండ్ ఆల్ ద స్టాచ్యూస్ లైక్ దాట్. తిరిగి ఆయన పర్షియాకు వెళుతుంటే తన యొక్క విజయమునకు గుర్తుగా ఆ సిలువను కూడా పట్టుకుని వెళ్ళిపోయాడని చరిత్ర చెప్తుంది. అయితే మరో 13 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 627లో పెరాక్లియస్ అనే ఇంకొక పొరుగు రాజు దండెత్తి వచ్చి పర్షియా రాజును ఓడించి ఆయన సిలువను పట్టుకొని తిరిగి యెరూషలేమునకు తీసుకొచ్చాడంట. దాన్ని విజయోత్సవంగా కొనియాడారంట. అలాంటి రోజే ఈరోజు. మీరు నేను ఓడిపోయామని, యుద్ధంలో ఓడిపోయారని సైతానుడు నవ్వుకుంటున్నాడేమో, ఈరోజు ఈ పండుగ ద్వారా మీరు ఎక్కడ ఓడిపోయారో అక్కడే విజయోత్సవం మీ ఇంటిలో జరుగునుగా. ప్రార్థనతో మనం పాడదాం ప్రియమైన సహోదరి సహోదరులారా.
దేవా, 1 కొరింథీయులు 1:18 ప్రకారం భ్రష్టులైపోతున్న వారికి ఇది అర్థరహితమైనది ప్రభా. ఎందుకు సిలువను పెట్టుకుంటారు క్యాథలిక్స్ అంటారు ప్రభా, కానీ రక్షింపబడుతున్న మాకు ఇది శక్తి. 1 కొరింథీయులు 1:18. సో మెనీ పీపుల్ ఆస్క్ క్వశ్చన్, వై దీస్ క్యాథలిక్స్ పుట్ ద క్రాస్ క్రూసిఫిక్స్ లైక్ దాట్? బట్ బైబిల్ సేస్ 1 కొరింథీయులు 1:18, ఇట్ ఈస్ ఫూలిష్నెస్ ఫార్ దోస్ ఆర్ పెరిషింగ్, బట్ ఫర్ దోస్ హోట్ దోస్ ఆర్ సేవ్డ్ ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్. సిలువ వైపు చూసుకోండి, ఏ పవర్ మీకు రావాలి, ఏ శక్తి మీకు రావాలి, ఏ బలహీనతలు ఉన్నారు, ఏ స్వస్థత మీకు కావాలో ఇప్పుడు అడుగుదాం, ప్రార్థన చేస్తాం. క్రాస్ ఈస్ ద పవర్, అండ్ ద పవర్ విల్ రిమూవ్ ఎవ్రీ వీక్నెస్, ఎవ్రీ సిక్నెస్ ఫ్రమ్ అవర్ బాడీ. ప్రార్థనతో పాడుదాం ప్రియమైన సహోదరి సోదరుల ఆశీర్వాదం కోసం చివరి ప్రార్థన చేసుకుందాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్య. నశించిపోయే వారికి సిలువ అర్థరహితమైనది, నశించిపోయే వారికి సిలువ అర్థరహితమైనది, రక్షింపబడుతున్న మాకు దేవుడిచ్చిన శక్తి అగుణ్. రక్షింపబడుతున్న మాకు దేవుడిచ్చిన శక్తి అగుణ్. మా సిలువను అనుదినం మోసి మిమ్ము అనుసరించెదమయ్యా. మా సిలువను అనుదినం మోసి మిమ్ము అనుసరించెదమయ్యా. మీ సిలువను చూసి ధైర్యంగా ముందుకు సాగెదము. నీ సిలువను చూసి ధైర్యంగా ముందుకు సాగెదము. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నీలు వెళ్ళ నలిగితివా, నీవెంతో అలసితివా. దయచేసి మీకున్న సిలువ శ్రమలన్నీ యేసులు వైపు చూస్తూ అర్పించండి. యేసు విజయం పొందినట్టు మీ ఇంటిలో జయం కలిగే రోజులు వచ్చునుగాక. మీ అందరికీ మరొకసారి సిలువ మహోత్సవ శుభాకాంక్షలు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద ఎక్సాల్టేషన్ ఆఫ్ ద క్రాస్. రేపటి దినం వ్యాకుల మాత పండుగ కోసం కూడా సిద్ధపరచుకుందాం. టుమారో లెట్స్ ఆల్సో గెట్ రెడీ టు సెలబ్రేట్ అవర్ లేడీ ఆఫ్ సారో. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిర్మల అనే సహోదరి, నీవు చాలా బాధల్లో ఉన్నావు. నీ బాధలకు ఈరోజు పరిష్కారం దేవుడు ఇచ్చి దీవించబోతున్నాడు. ఇక కొంతమంది నష్టం పోయిన వాళ్ళు ఉన్నారు, నష్టపడ్డారు, కోల్పోయారు. గవర్నమెంట్ నుంచి దేవుడు మీకు త్వరలోనే ఫేవరబుల్ థింగ్స్ చేయటానికి వేచి ఉన్నాడు. కడుపులో అల్సర్ ఒకరికి, ఇంకొకరి కడుపులో ఒక చిన్న గడ్డలాగా ఉంది, దాన్ని దేవుడు కరిగించి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. తల వంచి సంతాన వరం కోసం బాధపడుతున్న వాళ్ళు, సిలువ నుండి వెలువడే రక్తం ద్వారా గర్భసంచులు కడుగబడి భార్య భర్తల మధ్యలో అడ్డుగోడలు తొలగిపోయే రోజని ప్రభు చెబుతూ ఉన్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రయం పొందుకున్నా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. అంతోని వారు సిలువను చాపి ప్రార్థించినప్పుడు సాతాను పారిపోయినట్టు ఈ దినము సాతాన్ని బంధించి శాపాన్ని తొలగించి రోగమును కుదిర్చి దేవుడు మీకు అద్భుతాలు చేసి పితా పుత్ర పరిశుద్ధాత్మ దీవించునుగాక. On this day of the exaltation of the cross, may from the cross blood and water gush shout and wash you and cleanse you and perform miracle. Name of the Father and the Son and the Holy Spirit. Amen. Agore Calvary lo tuluvala madhyalo సిలువలో వేలాడితివా మా యేసయ్యా. హ్యాపీ ఫీస్ట్ టు యు.